హాయ్ ఫ్రెండ్స్, మిగిలిన సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్క్స్ సంపాదించి ఇంగ్లీష్లో కట్ ఆఫ్ మార్క్స్ కూడా రావడం లేదా? మా సర్వే ప్రకారము బేసిక్స్ సరిగా లేకపోవడం కారణంగా, కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా ఇంగ్లీష్ గ్రామర్ మీద సరైన పట్టు లేకపోవడం కారణంగా క్లోజ్ టెస్ట్ను, స్పాటింగ్ ది ఎర్రర్, కలెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ చేయలేకపోతున్నారు. మీరు కూడా కోచింగ్ తీసుకున్నట్లయితే మీకు ఎంతవరకు ఇంగ్లీష్ గ్రామర్ వచ్చు, ఎన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వచ్చు, ఎన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వచ్చు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీ ఆన్సర్ సరిగా రావు అన్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేసే పరిష్కారాన్ని చెప్పడం జరిగింది. మన తెలుగు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ నెంబర్లు సెలెక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో తెలుగు మరియు ఇంగ్లీష్లో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు లేటెస్ట్ ప్యాటర్న్లో రాయబడిన మొట్టమొదటి పుస్తకం అండి జెనిత్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది ఒక సెల్ఫ్ స్టడీ బుక్ అండి. ఏ ఒక్కరి సహాయం లేకుండా మీకు మీరు ఓన్గా చదువుకుని నేర్చుకునే విధంగా తయారు చేయబడింది. ఈ బుక్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, డిఫెన్స్ ఎగ్జామ్స్కి, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందండి. మనం ఒక బుక్ కొనేటప్పుడు కంటెంట్స్ చూస్తామండి. కంటెంట్స్ చూడడంతో పాటు ఈచ్ టాపిక్లో ఉన్న కంటెంట్ను ఎంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారో చెక్ చేసుకోవాలండి. మన బుక్లోనండి ప్రతి టాపిక్ని కూడా ఒక ఆర్డర్లో ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్, ఇఫ్ క్లాజెస్ టెన్సెస్ టాపిక్ మీద డిపెండ్ అవ్వడం వల్ల టెన్సెస్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ టాపిక్స్ అని ఇవ్వడం జరిగిందండి. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ టెన్సెస్ మీద, నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఈ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ను ఇవ్వడం జరిగిందండి. చూడండి సార్, ఇది మన బుక్ అండి. మన బుక్ జెనిత్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఈ బుక్లోని బేసిక్స్, గ్రామర్ రూల్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, రూట్ వర్డ్స్తో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇడియమ్స్ని ఆరిజన్స్తో ఇవ్వడం జరిగిందంట. అంటే ఒక ఇడియం అనేది ఏ విధంగా ఉద్భవించింది, అది రియల్ లైఫ్లోని ఏ సిచ్యువేషన్స్లో ఉపయోగిస్తామని చెప్తూ ఇడియమ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పుస్తకం అంతా కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనకి ఎస్ఎస్సీ, బ్యాంక్స్, డిఫెన్స్ అన్ని ఈ అన్ని జాబ్స్కి మనకు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, కంటెంట్స్ విషయంకి వచ్చేసరికి మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఏంటంటే టెన్సెస్ టాపిక్ మీద మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, నెక్స్ట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెన్సెస్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ టాపిక్స్ అన్నింటిని ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ మనకి టెన్సెస్ మీద, నెక్స్ట్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ అనే టాపిక్ మీద డిపెండ్ అయ్యిందని చెప్పాను కదా. ఆ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఒక ప్లాన్తో కంటెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ టోటల్ 672 పేజెస్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ప్రాబ్లం ఏమి లేదండి, మీరు ఎక్కడ చూసినా సరే బుక్ అంతా కూడా తెలుగు మరియు ఇంగ్లీష్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల మనకి ఈజీగా చదువుకుని వెళ్ళిపోవచ్చు అండి. ప్రాబ్లం ఏమి లేదు, ఎక్కడ కష్టంగా అనిపించదు. సో హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు అర్థం కాదండి. అలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం హ్యాపీగా చదివేసుకోవచ్చు. అయితే ఒక బుక్ ఎలా ఉన్నది అని డిసైడ్ చేయడానికి మనం బుక్ అంతా చూడడం అవసరం లేదండి. మెయిన్గా మనం చూడాల్సిన టాపిక్ ఏంటంటే టెన్సెస్ అనే టాపిక్ని చూసామంటే చూడండి, ఒక బుక్లోని టెన్సెస్ అనే టాపిక్ను బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆ బుక్లోని అన్ని టాపిక్స్ను బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అండి. టెన్సెస్ టాపిక్ విషయంకి వస్తే చూడండి, టెన్సెస్ ఆర్ యూస్ టు ఇండికేట్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. అంటే ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది దాని యొక్క సమయాన్ని టెన్సెస్ యూజ్ చేసి చెప్తామని ఇంగ్లీష్లో డెఫినేషన్ ఇస్తూ తెలుగులో కూడా కిందన టెన్సెస్ను ఉపయోగించి ఏదైనా ఒక పని ఏ టైంలో జరిగిందో ఖచ్చితంగా చెప్పగలము. అనగా ఏదైనా ఒక పని గతంలో జరిగిందా, లేదా ప్రస్తుతం జరుగుతూ ఉందా, లేదా ప్రతిరోజు జరుగుతుందా, లేదా భవిష్యత్తులో జరగబోతుందా అనే విషయం చెప్పగలమని తెలుగులో కూడా డెఫినేషన్ ఇస్తూ కిందన ఇక్కడ చూసారా వర్బ్ అనేది బోల్డ్లో ఉంది. ప్లే అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్లేయింగ్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్లేడ్ అనేది వర్బ్ సింపుల్ పాస్ట్ టెన్స్ను, విల్ ప్లే ఫ్యూచర్ టెన్స్ను ఇండికేట్ చేస్తాయని. ఈ విధంగా డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ యాక్షన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి మెయిన్గా ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అని ఈ టెన్సెస్ మూడు టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 12 టెన్స్లని మనం చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇది కాకుండానండి, ఈ పుస్తకంలోని టెన్సెస్ టాపిక్ను టోటల్ 46 పేజెస్లోని చాలా డీటెయిల్డ్గా మళ్ళీ మరియు ఒక్కొక్క అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క టెన్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, మిగిలిన పుస్తకాల్లో ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ని ఇస్తామండి, బట్ ఈ పుస్తకంలో ఏంటంటే ఒక్కొక్క టెన్స్ను ఏ విధంగా ఉపయోగించాలి, హౌ డూ వీ యూజ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉపయోగిస్తామని ఇంగ్లీష్లోని తెలుగులోని ఇస్తూ కిందన లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ, నెక్స్ట్ సిచ్యువేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందంటే ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ ఏ సిచ్యువేషన్స్లో ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తామని. నెక్స్ట్ కింద అండి ఏ హెల్పింగ్ వర్బ్స్ అని, మెయిన్ వర్బ్స్ అని, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్, తర్వాత ఆ ఎగ్జాంపుల్స్ తెలుగులో ఎటువంటి మీనింగ్ ఎగ్జాక్ట్గా ఏ మీనింగ్ వస్తాయి అని తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ విధంగా నెక్స్ట్ అండి ప్రతి టెన్స్లోని కూడా సెంటెన్స్ను పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా రాయాలని, నెక్స్ట్ ఇక్కడ టైమ్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ టైమ్ ఎక్స్ప్రెషన్స్ చూసే మనము అది ఏ టెన్స్ అని ఐడెంటిఫై చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో రెండు క్వశ్చన్స్ తీసుకుని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీస్ డేస్ అనే టైమ్ ఎక్స్ప్రెషన్ చూసి ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఐడెంటిఫై చేసి ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ దీని ప్లేస్ షీ ఈజ్ లర్నింగ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై రాయడం జరిగింది. నెక్స్ట్ ఈ విధంగా
అండ్ నెక్స్ట్ పేజ్లో కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ను వేరే ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామని నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇలాగ ఒక టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కంప్లీట్ అయ్యాక బిగినర్స్ కోసము సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఇచ్చి వెంటనే ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ అదేవిధంగా ఇదే తరహాలోనే అన్ని టెన్స్లు ఎక్స్ప్లెయిన్ చేసామండి. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కూడా ఏ విధంగా ఉపయోగించాలని ఇంగ్లీష్లోని తెలుగులోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కిందన ఎగ్జాంపుల్స్ మరియు కిందన సిచ్యువేషన్స్. నెక్స్ట్ అండి మనము డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్స్ చేయడానికి ఉపయోగిస్తాం కదా, అది ఏ విధంగా మనం చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ ఈ టెన్స్లో కూడా పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ను ఏ విధంగా రాస్తామని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూసారు కదా ఈ విధంగా బుక్ అనేది మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కూడా టైం ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని ఎస్ఎస్ఎంటీఎస్ 2009 సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ కిందన ఎక్స్ప్లెనేషన్తో పాటు ఎగ్జాక్ట్ ఆన్సర్స్ అండి. మీరు వెబ్సైట్లో కూడా క్వశ్చన్స్ ఏదైతే రాంగ్ ఆన్సర్స్ రాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటారు, బట్ ఈ బుక్లో అండి చాలా బుక్స్ చాలా పీడిఎఫ్స్ చాలా వీడియోస్ చాలా వెబ్సైట్ రిఫర్ చేసి ఈ బుక్ను ప్రిపేర్ చేయడం జరిగిందండి. 99% యాక్యురేసీ ఇవ్వడం జరిగిందండి. సో ఈ బుక్ను మీరు నమ్మొచ్చండి. చూసారు కదండి నెక్స్ట్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని, నెక్స్ట్ ద సింపుల్ పాస్ట్ అని. నెక్స్ట్ అండి చూసారు కదా ఏ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ అండి ఈ టెన్స్ టాపిక్ కంప్లీట్ అవ్వగానే మీకు ఎంతవరకు అండర్స్టాండింగ్ అనేది వచ్చింది, ఎంత నేర్చుకున్నారని చెక్ చేసుకోవడం కోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాస్ట్లో టాపిక్ ప్రతి టాపిక్ చివరిలో ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా చూడండి. నెక్స్ట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండి, ఈ విధంగా ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ ఒక్కరి సహాయం లేక మీరు హ్యాపీగా చదువుకోవచ్చండి బుక్. నెక్స్ట్ అండి ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి మోడల్ వర్బ్స్, ఇవన్నీ బేసిక్స్ అండి. ఫస్ట్ బేసిక్స్ ఇస్తూ నెక్స్ట్ ఒక్కొక్క మోడల్ వర్బ్ను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెన్ను కుడ్ను ఏ విధంగా ఉపయోగించాలని ప్రతి మోడల్ వర్బ్ను ఏ విధంగా ఉపయోగించాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. చూసే సరే ఇక్కడ వుడ్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇదంతా బేసిక్స్ అండి, బేసిక్స్ని ఇస్తూ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా రూల్స్ అవి ఇస్తూ అంటే ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయాలంటే రూల్స్ ఏంటంటే రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ చూసారు కదా స్ట్రక్చర్స్ అండి బీవర్సంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రతి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయడానికి ప్రతి టెన్స్ కింద కూడా ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ అండి. నెక్స్ట్ స్ట్రక్చర్లు నెక్స్ట్గా సెంటెన్స్ బుక్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది సార్, మనకి ఇటువంటి బుక్ ఇండియాలోనే లేదు, ఇది అమేజింగ్ బుక్ అండి. నెక్స్ట్ చూసారు కదా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ రెండు టాపిక్స్ తర్వాత ఆల్మోస్ట్ 120 to 150 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. వెంటనే ప్రీవియస్ అక్కడే ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ లాస్ట్లో పెడితే స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతారని 10 క్వశ్చన్స్కి 15 క్వశ్చన్స్కి మళ్ళీ ఆన్సర్స్ ఎక్కడికక్కడికి ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా. సో ఈ విధంగా బుక్ అనేది ఎక్సలెంట్ ఉంటుందండి. ప్రిపోజిషన్స్ టాపిక్ చూస్తే మీకు చెప్పాను కదా రూల్ ఉండి రూల్ కింద మనకు ప్రీవియస్ ఆ రూల్ మీద ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ ఇస్తూ దాని కిందేమో ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగిందని చూసారు కదండి. ఎక్కడ అబద్ధం లేదండి, చీటింగ్ లేదండి, చాలా మీకు పేజెస్ నేనే చూపిస్తున్నాను. మేము ఛాలెంజ్ చేస్తున్నానండి, ఇటువంటి బుక్ ఇండియాలో లేదు, అస్సలు లేదండి. చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇక్కడ పిక్చర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో కంటెంట్ కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏంటంటే అన్ని టాపిక్స్ కంప్లీట్గా చెప్పరు, కొన్ని టాపిక్స్ని ఏంటంటే కంప్లీట్ అన్ని టాపిక్స్ చెప్పరు, చెప్పిన టాపిక్ కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరండి. బట్ ఏంటంటే మన బుక్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. చూసారు కదండి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్ అండి, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ విషయం వచ్చేసరికి చూడండి, ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ 10 టైప్స్గా డివైడ్ చేసి పర్సన్స్ ప్లేసెస్ ప్రొఫెషన్స్ అని, పర్సన్స్ అని ఒక దగ్గర, ప్లేసెస్ అని ఒక దగ్గర, ప్రొఫెషన్స్ అని ఒక దగ్గర అలాగే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం ఈ టాపిక్ని టూ టైప్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆపోజిట్ వర్డ్స్ అంటే ఆప్టిమిస్ట్ పెసిమిస్ట్, ఆప్టిమిస్ట్ అంటే పాజిటివ్ ఆలోచించబడి, పెసిమిస్ట్ అంటే నెగిటివ్ ఆలోచించబడి నీట్గా తెలుగులో కూడా మీనింగ్స్ ఇస్తూ కింద ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చామండి. సో నెక్స్ట్ ఇమిగ్రెంట్ ఎమిగ్రెంట్ అని ఆపోజిట్ వర్డ్స్ అండి. ఇలాగా నెక్స్ట్ హింట్స్ కూడా ఇవ్వడం జరిగింది, కింద ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. రెండో విధానం ఏంటంటే ఈ రూట్ వర్డ్స్ అండి, సోమ్న్ అంటే స్లీప్ అండి, సోమ్న్ అంటే స్లీప్ కదా. సోమ్నాంబ్యులిస్ట్ అంటే ఏ పర్సన్ హూ వాక్స్ ఇన్ స్లీప్ అంటే నిద్రలో నడిచేవాడిని సోమ్నాంబ్యులిస్ట్ అంటాం. సోమ్న్ అంటే స్లీప్, అంబులెంట్ వాక్ ఆర్ మూవ్. చూసారంటే రూట్ వర్డ్స్ ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సోమ్నాంబ్యులిజం అంటే స్లీప్ వాకింగ్ అంటే నిద్రలో నడవడాన్ని సోమ్నాంబ్యులిజం అంటారు. హింట్ కూడా ఇవ్వడం జరిగిందండి, మంచి ఇలాంటి థింగ్స్ మనం డిస్కస్ చేస్తే బాగా గుర్తుండిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకుందాం సినిమాలో నిద్రలో నడిచే అలవాటు ఉన్నట్టు కమేడియన్ సుధాకర్ గారు నటిస్తారు, అలా నిద్రలో నడవడాన్ని సోమ్నాంబ్యులిజం అంటారు, అలా నిద్రలో నడిచే వాడిని సోమ్నాంబ్యులిస్ట్ అని అంటారు
అనేసి చూసారా. నెక్స్ట్ సోమ్నిలో క్విజ్ అంటే నిద్రలో మాట్లాడేవాడిని ఏ పర్సన్ హూ స్పీక్స్ ఇన్ స్లీప్ అని. సోమ్నిలో క్విజం అంటే నిద్రలో మాట్లాడడం అండి, నిద్రలో మాట్లాడేవాడు నిద్రలో మాట్లాడు. ఇన్ సోమ్ని అంటే నిద్ర లేకపోవడం. ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ని ఆల్మోస్ట్ 40 పేజెస్ ఎక్స్ప్లెనేషన్ జరిగింది, ఇవ్వడం జరిగింది 40 పేజెస్లోని. సో మీకు ఎగ్జామ్లోని పక్కగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. ఒక్క మార్క్ కూడా పోకూడదండి. ప్రతి మార్క్ ద్వారా ఏంటంటే మనకి జాబ్ రావడానికి మనకు సహాయపడుతుంది. సో నీట్గా డీటెయిల్స్ చదవండి. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని కూడా చూడండి. టోటల్ 70 పేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి 70 పేజెస్లోని. ఎందుకంటే ప్రతి ఈడియంకి ఒకటి కంటే ఎక్కువ మీనింగ్స్ ఇస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అండి. దీని మీనింగ్స్ ఏంటంటే ఇట్ ఈస్ రైనింగ్ వెరీ హెవీలీ, ఇట్ ఈస్ రైనింగ్ వెరీ హార్డ్. మిగిలిన బుక్స్లో ఏంటంటే ఇట్ రెయిన్స్ వెరీ హెవీలీ అండ్ మీనింగ్ చాపేస్తారు. మనమైతే ఈ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనగా కొండపోతగా వర్షం కురవడం అంటే విపరీతంగా వర్షం కురవడం. ఎప్పుడైనా వర్షం విపరీతంగా కురుస్తున్నప్పుడు, వర్షం విపరీతంగా కురుస్తుందని చెప్పే సందర్భంలో ఏ సందర్భంలో ఒక ఈడియంను ఉపయోగిస్తామని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ప్రతిదీ అండి ఈ విధంగా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సార్ మీరు ఆలోచించే అవసరం లేదు సార్, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సార్. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో ఫైవ్ టైమ్స్ కంటే ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ అండి, ఈ విధంగా చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ ఒక్క టీచర్ హెల్ప్ అవసరం లేదు, మీరుగా ఓన్లీ చదువుకోవచ్చు. నెక్స్ట్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ విషయం కోసం, ప్రతి సినోనిమ్ యాంటోనిమ్ పక్కన తెలుగు మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు డిక్షనరీ కూడా రిఫర్ చేయడం అవసరం లేదు. ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఈ బుక్ని చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసాం సార్. మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయని, ఏ ఒక్క ఛానల్లో కూడా కంప్లీట్ టాపిక్స్ ఎవరు ఇవ్వలేదండి. ఓకేనా, నెక్స్ట్ పెట్టిన టాపిక్ కూడా ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఈ బుక్ అంటే దిస్ ఇస్ ద బెస్ట్ బుక్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. ఆల్రెడీ నేను ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఈ బుక్ను కొనుక్కున్నారో వాళ్ళు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. ఆ కాంప్లిమెంట్స్ని కూడా నేను ఈ వీడియో చివరిలోనే అటాచ్ చేస్తాను. చూడండి సార్, ఈ బుక్ ఎస్ఎస్సి, ఐబీబీఎస్, డిఫెన్స్, ఎన్డీఏ, ఇస్రో అని క్యాట్, గేట్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి, అకాడమిక్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక పేరెంట్ అయితే మీ పిల్లలకు సజెస్ట్ చేయండి సార్, ఈ బుక్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సార్ మీరు బ్రదర్స్ అయితే మీ సిస్టర్స్ కానీ మీ బ్రదర్స్ కానీ, యంగర్ ఎల్డర్ బ్రదర్స్ కానీ సజెస్ట్ చేయండి సార్. దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. చూడండి సార్, నెక్స్ట్ ఈ బుక్ను రిలీజ్ చేయడం అంటే రీజన్ కూడా చెప్పానండి. ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ టైంకి రిలీజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో తెలుగు వాళ్ళు ఎక్కువ సంఖ్యలో సెలెక్ట్ అవ్వడం ఉద్దేశంతో ఈ బుక్ స్పెషల్గా రాయడం జరిగిందండి. సో కంటెంట్స్ కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో మీకు ఆల్రెడీ చెప్పాను 672 పేజీలు ఇవ్వడం జరిగిందండి. 672 పేజీలు ఇచ్చినంత మాత్రం భయపడిన అవసరం సార్. చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే మీ పెన్ అక్కడ ఆగదు, పెన్ అలా వెళ్ళిపోద్దు. నా ఉద్దేశం ఏంటంటే మీరు హ్యాపీగా అర్థమవుతుంది కాబట్టి హ్యాపీగా చదువుకోవచ్చండి. ఆల్ ది బెస్ట్ అండి. ఈ బుక్ కాస్ట్ వచ్చేసరికి అండి 599, బట్ డిస్కౌంట్ మనం 500 ఇస్తామండి. సో మీరు ఈ బుక్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళండి 9121378191 కాంటాక్ట్ చేసి మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చండి. ఈ బుక్ని మీకు పేజెస్ చూపు మరి చూసారు కదండి ఎంత లావుగా ఉందో. సో బుక్ అండి ఎక్సలెంట్ అండి. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇటువంటి బుక్ అండి ఈ బుక్. ఒక ప్లింతుడు పారామౌంట్కి, ఎస్పి బక్షికి, నెక్స్ట్ బ్లాక్ బుక్, నెక్స్ట్ ఏంటంటే బ్రెన్ అనమాట, ఈ బుక్స్ అన్నిటికీ ఈక్వల్ అండి. అంత బాగుంటుంది. సో తెలుగు పీపుల్, ఐ వాంట్ యూ టు రీడ్ దిస్ బుక్. మీరు ఖచ్చితంగా చదివి మంచి లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని కంప్లీట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.